హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్చన. సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు మీ ముందుకు వచ్చేసింది మీ ఏపీ ఛానల్. ఇవాళ మన బిజినెస్ ఐడియా ఆర్గానిక్ హెన్నా పౌడర్ తయారీ బిజినెస్. ఈ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రస్తుత రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, పొల్యూషన్ వల్ల జుట్టు బిరుసుగా మారటం సర్వసాధారణం అయిపోయింది. వీటిని నివారించడానికి మార్కెట్లో దొరికే రంగులు, రసాయనాలతో తయారు చేసే జెల్స్ వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అందువల్ల ఇప్పుడిప్పుడే ఎలాంటి రసాయనాలు కలపకుండా తయారు చేసే హెన్నా పౌడర్ని వాడటానికి అందరూ మొగ్గు చూపుతున్నారు. అందువల్ల మార్కెట్లో ఆర్గానిక్ హెన్నా పౌడర్కి మంచి డిమాండ్ ఏర్పడి ఈ బిజినెస్ మంచి లాభదాయకంగా మారింది. మరి ఇంత డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలో, ఈ బిజినెస్కు కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మిషనరీ ఏంటో, ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో, ఈ బిజినెస్కు కావాల్సిన లైసెన్స్లు ఏంటో, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలన్న విషయాలన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. రా మెటీరియల్స్: ఆర్గానిక్ పచ్చి గోరింటాకు ఆకులు, కమర్షియల్ మిక్సీ, ప్యాకింగ్ మిషన్, ప్యాకింగ్ కవర్స్, వెయిట్ స్కేల్స్ అవసరమవుతాయి. మిషనరీ: ఆర్గానిక్ హెన్నా పౌడర్ తయారు చేయడానికి ఎటువంటి మిషన్ కొనుగోలు చేయనవసరం లేదు ఫ్రెండ్స్. ఏరియా రిక్వైర్డ్ అండ్ మ్యాన్ పవర్: ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి షాప్ అద్దెకు తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీరొక్కళ్లే మీ ఇంట్లోనే ఈ బిజినెస్ని చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. బ్రాండ్ నేమ్: మీ సొంత బ్రాండ్ నేమ్ ముద్రించిన ప్యాకింగ్ కవర్స్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తయారీ విధానం: ఈ బిజినెస్ని రెండు విధాలుగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ హెన్నా పౌడర్ని మీ ఇంట్లో అయినా తయారు చేయవచ్చు, లేదంటే ఇండియన్ మార్ట్ నుండి కూడా హోల్సేల్గా ఈ పౌడర్ని తెప్పించుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మీ చుట్టుపక్కల ఉంటున్న రైతుల దగ్గర నుంచి కానీ, మీ ఇళ్ల దగ్గర నుంచి కానీ ఆర్గానిక్ గోరింటాకు పచ్చి ఆకులను సేకరించవలసి ఉంటుంది. తర్వాత కాడలను తీసి గోరింటాకు ఆకులను పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ పోసి పైన నెట్ క్లాత్ కవర్ చేసుకొని 2-3 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండిన గోరింటాకు ఆకులను కమర్షియల్ మిక్సీ సహాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఏమైనా రఫ్గా అనిపించినట్లయితే జల్లెడ సహాయంతో ఒకసారి జల్లించుకోవచ్చు. ఇలా మెత్తగా వచ్చిన ఆర్గానిక్ హెన్నా పౌడర్ని మీ సొంత బ్రాండ్ నేమ్ ముద్రించిన ప్యాకింగ్ కవర్స్లో పెట్టి ప్యాక్ చేసుకుని మార్కెట్లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెన్నా పౌడర్లు ఇతర మూలికలు లైక్ మెంతులు, మందారాకులు, పెరుగు వేసి కలుపుకొని తలకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, న్యాచురల్ పచ్చి గోరింటాకు ఆకుల ధర కేజీ 150 రూపాయల నుంచి మొదలవుతుంది. కమర్షియల్ మిక్సర్ గ్రైండర్ ధర 1000 రూపాయలు. ప్యాకింగ్ మిషన్ ధర 650 రూపాయలు. ప్యాకింగ్ కవర్స్ ధర కేజీ 165 రూపాయలు. ఎలక్ట్రానిక్ మినీ వెయిటింగ్ స్కేల్ ధర 1900 రూపాయలు. ఇవన్నీ ఇండియన్ మార్ట్లో ఈ వీడియో చేసిన రోజు ఉన్న ధరలు ఫ్రెండ్స్. మొత్తం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 5000 వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇక ఈ బిజినెస్లో ప్రాఫిట్ విషయానికి వస్తే, ఉదాహరణకు ఒక కేజీ పచ్చి గోరింటాకు ఆకులను 150 రూపాయలకు కొన్నాము అనుకుందాం. ప్యాకింగ్కి, ట్రాన్స్పోర్ట్కి ఇంకో 10 రూపాయలు వేసుకున్నా ఒక కేజీ ఆర్గానిక్ హెన్నా పౌడర్ తయారు చేయడానికి దాదాపు 200 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఇప్పుడు మార్కెట్లో ఆర్గానిక్ హెన్నా పౌడర్కి మంచి డిమాండ్ ఉండటం వల్ల ఈ పౌడర్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఫ్లిప్కార్ట్లో అయితే 100 grams ప్యాకెట్ ధర 125 రూపాయలు ఉంది. అదే అమెజాన్లో అయితే 100 grams ప్యాకెట్ ధర 130 రూపాయలు ఉంది. అంటే దాదాపు ఒక కేజీ ఆర్గానిక్ హెన్నా పౌడర్ ధర 1200 నుంచి 1300 రూపాయల వరకు ఉంది. మనం హోల్సేల్గా ఒక కేజీ ఆర్గానిక్ హెన్నా పౌడర్ని 1000 రూపాయలకు అమ్మినా ఒక కేజీ మీద 800 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది. అదే రోజుకు మినిమం 5 kgs ఆర్గానిక్ హెన్నా పౌడర్ని తయారు చేసి సేల్ చేసుకోగలిగితే 4000 రూపాయల ఆదాయం లభిస్తుంది. అదే నెలకు అయితే అన్ని ఖర్చులు పోను 120,000 వరకు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్లో. 100 grams, 200 grams, 500 grams అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. రెగ్యులర్గా ఎలాంటి సైజెస్ గల ప్యాకెట్స్ సేల్ అవుతున్నాయో చూసుకొని అలాంటి సైజెస్ గల ప్యాకెట్స్నే తయారు చేసి మార్కెట్లో సేల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆదాయం అనేది తగ్గవచ్చు, పెరగవచ్చు, అది పూర్తిగా మీ నైపుణ్యత, వ్యాపార విధానంపైన ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చూపించే ఆదాయం కేవలం ఈ బిజినెస్లోని లాభాలపైన మీకు ఒక అంచనా రావడానికి మాత్రమే. మా ముఖ్య ఉద్దేశం ఒక కొత్త బిజినెస్ ఐడియాను మీ వరకు తీసుకురావడం ఫ్రెండ్స్. ఈ బిజినెస్కి మెయిన్గా కావాల్సిన లైసెన్సులు: ఈ బిజినెస్ని పెద్ద మొత్తంలో స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే MSME ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, NOC సర్టిఫికేట్ తీసుకోవాలి, లోకల్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి, ట్రేడ్మార్క్ లైసెన్స్ తీసుకోవాలి, అలానే GST రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ బిజినెస్లో మార్కెటింగ్ విషయానికి వస్తే,
మీకు దగ్గరలో ఉన్న సెల్యూన్ షాప్ వాళ్లకు, బ్యూటీ పార్లర్ వాళ్లకు, ఆర్గానిక్ బజార్లకు, గ్రాసరీ రిటైలర్ షాప్ వాళ్లకు, సూపర్ మార్కెట్ వాళ్లకు, ఇతర షాపుల్లో మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లతో పాటు ఇండియన్ మార్ట్, అలీబాబా, ట్రేడ్ ఇండియా వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీ ప్రోడక్ట్ ఎక్కువ మొత్తంలో సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే రెగ్యులర్గా మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ బిజినెస్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి మన బిజినెస్ ఐడియా. ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.